తొలగించాలి. ఫ్యాప్టర్ డిమాండ్ విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడంలో ఇబ్బందులు తొలగించాలని ఫ్యాప్టర్ డిమాండ్ చేసింది. ఇందులో లోపాలు సవరించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడుకు ఫ్యాప్టర్ చైర్మన్ జీవి నారాయణ రెడ్డి సెక్రటరీ జనరల్ కె నరహరి శ్రీనివాసం లేఖ రాశారు. బయోమెట్రిక్ తో ఉపాధ్యాయులు మానసికంగా ఆందోళన పడుతున్నారని తెలిపారు. పాఠశాలకు సకాలంలో హాజరైన బయోమెట్రిక్ డివైస్ ఆధారంగా ఆధారిత గుర్తింపు కోసం గంటల తరబడి పలుమార్లు నమోదు అడుగుతోందని తెలిపారు. చాలా సందర్భాల్లో హాజరు నమోదు కావడం లేదని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలలకు నెట్వర్క్ పూర్తిగా ఉండడం లేదని వివరించారు. అధికారులు సర్వర్ నెట్వర్క్లకు సంబంధం లేకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారిందని ఉపాధ్యాయులను నిత్యం ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పెంచాలని మొదటి ప్రయత్నంలోనే హాజరు నమోదు అయ్యేలా చేయాలని కోరారు. యాప్ పనిచేయని రోజున ఎంఆర్సీ ద్వారా మాన్యువల్ హాజరు సేకరించాలని సూచించారు. నెట్వర్క్ లేని పాఠశాలలకు ప్రత్యామ్నాయ విధానాలు పాటించాలని కోరారు. బయోమెట్రిక్ హాజరు నమోదు వల్ల బోధనకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.